కమ్మనూరులో కని విని ఎరుగని ఒక గొప్ప నాయకుడు రావడంతో కుమ్మనూరులో 30 ఏండ్లుగా అభివృద్ధి నోచుకొని పుంగనూరు ప్రజలు కానివ్వండి, పుంగనూరు అభివృద్ధి పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్క సమస్యలు కానివ్వండి, ఈరోజు ఒకే ఒక్కడనే మొగాడు రామచంద్ర యాదవ్ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా దిగి ఈరోజు అకస్మాత్తుగా పవన్ గారి మేనిఫెస్టో ఏమి, ఈయన మేనిఫెస్టో ఏమి అని ఈయన గారు రామచంద్ర యాదవ్ గారు ఆలోచించి రెండు మేనిఫెస్టో ఒకటే అని ఈయన ఒక గొప్ప మనసు చేసుకొని ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన పార్టీలో నిన్న చేరడం జరిగింది. ఇదంతా కూడా మాకు జిల్లా లెవెల్లో పుంగనూరులో ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం మనకంతా ఉంది. మనం ఈ జనసేన పార్టీని గెలుచుకొని మన రామచంద్ర నాయకత్వంలో నడిచి పుంగనూరులో ఏమి అభివృద్ధి కాలేదో అవన్నీ అభివృద్ధిని మనమన్నీ చేసుకోవాలని ఆయన వెన్నంటూ ఉండి మనమంతా గెలిపించేకి మన శాశక్తులు కృషి చేస్తూ మనం అన్ని విధాలుగా ఆయనకి మనం రుణపడి ఉంటామని మనమంతా కష్టపడి గెలిపించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మనము ఆయన వెన్నంటి ఉండేవి కూడా మనము తెలియజేసుకోవాల్సిందే కోరుతున్నాం. చిత్తూరు జిల్లాలోనే జనసేన పార్టీ తరఫున జిల్లాలోనే ఫస్ట్ పుంగనూరులో రామచంద్ర గారిని క్యాండిడేట్గా జనసేన పార్టీలో తెలియజేయడం జరిగింది. అది రాష్ట్ర లెవెల్లో ఫస్ట్ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ రామచంద్ర యాదవ్ గారికి పుంగనూరు జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక నిజమైన నాయకుడు, ఎంతోమంది నాయకులు 30 సంవత్సరాలుగా మన పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీకి ప్రాతినిధ్యం వహించాలి, కానీ నిజమైన సమస్యను గురించి ప్రస్తావించిన నాయకుడు మనం చూడలేదు. మార్పు అనేది ఎక్కడి నుంచో మొదలయ్యేది కాదు, ముందు మన నుంచి మార్పు అనేది రావాలి. అలాంటిది స్పష్టమైన ఒక సమస్య మన పుంగనూరుకి నీళ్ళు, తాగునీరు, ఒక విద్యాపరంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అంగన్వాడీ లేవు, వాళ్ళకి సంబంధించి పెద్ద చదువులు చదివేకి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ లేవు. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు నుంచి ఆర్టీసీ డిపో మంజూరైంది, నిర్మించబడింది, కానీ అభివృద్ధికి నోచుకోలేదు, ప్రారంభానికి నోచుకోలేదు. ఎవరో అధికారంలో వచ్చినాక ప్రారంభించేదాక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టీసీ అనేది ఒక సంస్థ అనేది అక్కడ ఒక ఆర్టీసీ డిపో ప్రారంభం చేస్తే ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగం వస్తుంది. పల్లె పల్లెలు, ఎక్కువగా పల్లెలు ఉన్న మన నియోజకవర్గం పుంగనూరు బస్సులు వస్తాయి. అది నిజమైన సమస్యను కనిపెట్టి దాన్ని సాల్వ్ చేసే నాయకుడు కావాలా అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక చిరుగాలిలా వచ్చి సుడిగాలిలా మారి ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అన్న విజృంభిస్తూ ఉండడం చూసి ఈ చిన్న చినుకు ప్రవాహమై ఉప్పెనై సునామిలా మారి ఈ పుంగనూరు నియోజకవర్గాన్ని మన కైవసం చేసుకుంటామని ఘంటావతంగా బల్లగుద్ది చెబుతాము. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముఖ్యంగా అన్నగారు పాటి చాలా సంతోషకర విషయము. ప్రతి ఒక్కరూ యూత్ మెయిన్ మనం గుర్తుపెట్టిన విషయం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలోన అన్నగారికి వెనుకంటి ఉండి మనం సపోర్ట్ చేసి మన పార్టీని పుంగనూరు కంచుకోటలా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే అన్న సమస్యలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఇక్కడ మన పుంగనూరు నాగపల్లెంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒకే స్టాపిక్ ఉంటుంది, అక్కడ ఒక భవనం లేదు, ఊరు బయట పెట్టిన ఒకరి దగ్గర ఇంటి జ్ఞానం లేదు. ఈ రాజకీయ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో కానీ తెలియదు, కానీ మనకు అన్న వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా భరోసా ఇచ్చినారు కాబట్టి మనము అన్నను ముందుకు తీసుకెళ్ళి అన్నని గెలిపించి మన కష్టాలని తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా అవకాశం ఇచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై జనసేన. పదములకు